హీరోయిన్ ఊహా. ఈమె 1970 జనవరి 1 కేరళలో జన్మించారు. ఈమె అసలు పేరు ఉమా మహేశ్వరి. ఈమె డిగ్రీ కంప్లీట్ చేశారు. ఊహా గారికి చిన్నప్పటి నుంచి చదువుపైన ఎక్కువ ఆసక్తి ఉండేది. యాక్టర్ కావాలని ఎప్పుడు అనుకోలేదు, కానీ తన మేనమామయ్య ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈయన ఎవరో కాదండి, ఒకప్పటి రచయిత, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేసినటువంటి కేఎల్ నారాయణరావు గారు. ఈయన ఊహా గారికి సొంత మేనమామ కావడంతో ఊహా గారిలోని చలాగదనం చూసి ఈమెకు నటన డాన్స్ నేర్పించండి, లైఫ్లో మంచి యాక్టర్గా గుర్తింపు పొందుతుంది అని ఎంతగానో ప్రోత్సహించేవారు. దాంతో ఆమె తల్లిదండ్రులు ఊహా గారికి చిన్నప్పటి నుంచే డాన్స్ నేర్పించారు. ఊహా డిగ్రీ చదివే టైంలో సినిమా అవకాశాల కోసం వెతుకుతూ ఉండగా ఈమె ఫోటోస్ కేఎల్ నారాయణరావు గారు ఒక తమిళ డైరెక్టర్కి చూపించారు. దాంతో మొట్టమొదటిసారిగా ఒక తమిళ చిత్రంలో హీరో కార్తిక్ సరసన హీరోయిన్గా నటించే ఛాన్స్ అయితే వచ్చింది. అలా మొదటిసారిగా తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తమిళంలో వరుసగా ఆఫర్లు అయితే వచ్చాయి. అలా తమిళ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులందరితో కూడా కలిసి నటించారు. 1991 నుంచి 1994 వరకు తమిళంలో మొత్తం 16 సినిమాలు నటించారంటే ఊహా గారికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. అలా తమిళ ఇండస్ట్రీలో నటించే టైంలోనే ఉమా మహేశ్వరిగా ఉన్న ఆమె పేరును శివరంజనిగా మార్చారు. అలా ఊహా గారు తమిళ్లో 16 సినిమాల్లోనూ మలయాళంలో 2 సినిమాల్లో నటించారు. తమిళ మలయాళ ఇండస్ట్రీలో ఊహా అంటే ఎవరికీ తెలియదు, కానీ శివరంజని అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు, అంతలా ఫేమస్ అయ్యారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఊహా గారు చూడడానికి ఖుష్బు గారు లాగా ఉంటారు, కాబట్టి ఈమెని అప్పట్లో జూనియర్ ఖుష్బు అని పిలిచేవారు. ఏదైనా సినిమాకి ఖుష్బు గారు నో చెప్తే ఆ ఛాన్స్ ఊహా గారి దగ్గరికే వెళ్ళేది. ఆ తర్వాత 1994 సంవత్సరంలో ఈవీవీ గారి డైరెక్షన్లో ఆమె మూవీ ద్వారా తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా తీస్తున్న టైంలోనే శివరంజనిగా ఉన్న ఆమె పేరును ఊహాగా మార్చారు. అలా ఊహా గారు తన ఫస్ట్ మూవీలోనే హీరో శ్రీకాంత్ గారితో జత కట్టడం విశేషం. ఆ టైంలోనే శ్రీకాంత్ ఊహాకి మంచి పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరూ కలిసి ఆమె కూతురు, ఆయన గారు పాత బస్తీ వంటి మూవీలో నటించారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు లవ్లో ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేశారు. షూటింగ్ టైంలో అందరి ముందు ఎక్కువగా మాట్లాడుకునేవారు కాదు. ఊహా గారిది కేరళలో ఒక సంప్రదాయ కుటుంబం, కాబట్టి తన పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదనే డౌట్లో ఉండేవారు. దాంతో శ్రీకాంత్ గారు, మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాలంటే వారి పేరెంట్స్ని ఒప్పిస్తే సరిపోతుంది అని అప్పుడప్పుడు ఊహా గారి ఇంటికి వెళ్ళి వారి పేరెంట్స్ని పరిచయం చేసుకునేవారు. అయితే ఒకరోజు సడన్గా శ్రీకాంత్ గారు ఊహా ఇంటికి వెళ్ళి, నాకు ఊహా అంటే చాలా ఇష్టం, తనని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పి ఆమె మెడలో చేయను తన చేతికి ఒక రింగ్ పెట్టడం జరిగింది. కానీ ఊహా పేరెంట్స్ మాత్రం సినిమా వాళ్ళకి మా అమ్మాయినిచ్చి మ్యారేజ్ చేయము అని చెప్పడంతో శ్రీకాంత్లో నిరాశ మొదలైంది. కానీ అంతటితో వదలకుండా సినీ ఇండస్ట్రీలో శ్రీకాంత్ గారికి ఎంతో సన్నిహితంగా ఉండే చిరంజీవి గారు ఈవీవీ సత్యనారాయణ గారితో చెప్పి వారి పేరెంట్స్ని ఒప్పించడం జరిగింది. అలా శ్రీకాంత్ ఊహా పెళ్ళి జనవరి 20, 1997 అంగరంగ వైభవంగా జరిగింది. అలా ఈ జంటకు 1999 రోషన్, 2004 మేధ, 2010 రోహన్ అనే 3 పిల్లలు జన్మించారు. రోషన్, మీద మొట్టమొదటిసారిగా రుద్రమదేవి సినిమాలో చిన్న క్యారెక్టర్లో నటించారు. ఆ తర్వాత రోషన్ నిర్మలా కాన్వెంట్ మూవీ ద్వారా హీరోగా తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఈ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ తన స్టడీస్ కారణంగా వెంటనే మూవీస్ ఒప్పుకోలేదు. తర్వాత రాఘవేంద్రరావు గారి పెళ్లి సందడి మూవీలో నటించారు. ఈ మూవీ ద్వారానే హీరోయిన్ శ్రీలీల గారు తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత శ్రీకాంత్ కూతురు మీద ఈమె బాస్కెట్బాల్ ఛాంపియన్గా రాణిస్తున్నారు. ఇక తన 3వ కొడుకైనటువంటి రోహన్ చదువుకుంటున్నారు. ఇక శ్రీకాంత్ ఊహా విషయానికి వస్తే ఈ జంట పెళ్ళైన తర్వాత నుంచి ప్రజెంట్ వరకు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. శ్రీకాంత్ గారి కోసం ఊహా ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారు. పెళ్లి కాకముందు ఊహా గారు వెజిటేరియన్, కానీ శ్రీకాంత్ గారి కోసం నాన్ వెజ్ వంటలు నేర్చుకొని ఆయనకు వండి వడ్డించేవారు. శ్రీకాంత్ గారి ఇష్టాలను ఊహా ఎప్పుడు కాదనేవారు కాదు. ఊహా తన అత్తమామలను అమ్మా నాన్ననే పిలుస్తారు. అంతలా శ్రీకాంత్ ఫ్యామిలీలో కలిసిపోయారు ఊహా గారు. పెళ్ళైన తర్వాత పిల్లల కోసం తన నటనకు పులు స్టాప్ పెట్టారు. అది ఆమె సొంతగా తీసుకున్న నిర్ణయమే తప్ప శ్రీకాంత్ గారు ఎప్పుడు నటించవద్దని చెప్పలేదు. పిల్లల బాధ్యత ముఖ్యమని భావించి నటనకు పులు స్టాప్ పెట్టారు. ఊహా గారిని ఒక ఇంటర్వ్యూలో, సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న మీరు నటించకపోవడం బాధగా లేదని అడగగా, ఇండస్ట్రీలో గొప్ప పేరు ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకొని నటించడం మానేస్తే గొప్ప యాక్టర్గా గుర్తింపు పొందుతామని, కెరియర్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎంత నటించినా నటిగా ఎవరు మనల్ని గుర్తించరని చెప్పారు.
ప్రస్తుతం సినిమాల్లో ఊహాగారికి ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ పిల్లల కెరియర్ దృష్టిలో పెట్టుకునే నటించడం లేదు. ఊహాగారికి సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్తో ఇప్పటికీ మంచి పరిచయం ఉంది. హీరోయిన్ రోజా, సంగీత, రమ్యకృష్ణ ఇప్పటికీ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కొనసాగుతున్నారు. ఇక రీసెంట్గా ఊహా శ్రీకాంత్ విడిపోతున్నారన్న వార్తలు తెగ వైరల్ అయినప్పటికీ ఆ వార్తలో నిజం లేదని, మేమెంతో అన్యోన్యంగా జీవిస్తున్నాము, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదని మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇక ఊహాగారి విషయానికి వస్తే, తన 7 సంవత్సరాల సినీ కెరియర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లో కలిపి 39 సినిమాల్లో నటించారు. ఊహాగారు ఎంతో గొప్ప నటి అయినప్పటికీ 39 సినిమాల్లోనే నటించడానికి కారణం ఏంటంటే, తనకు అవకాశాలు చాలానే వచ్చాయి కానీ ఆ పాత్ర తనకు నచ్చపోయినా, డ్రెస్సింగ్ సరిగా లేకపోయినా, ఆ క్యారెక్టర్ వల్గర్గా అనిపించినా ఊహాగారు ఆ మూవీకి ఓకే చెప్పేవారు కాదు. అలా ఆమె తీసిన తక్కువ సినిమాలు అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపును అయితే పొందారు. ఇది ఫ్రెండ్స్ సంగతి. తన కెరియర్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడే తనకు నచ్చిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకొని అతని ఇష్టాయిష్టాలకు అనుగుణంగా పిల్లలే ముఖ్యమని భావించి తన కెరియర్ ఫుల్ స్టాప్ పెట్టారు ఊహాగారు. అందుకే ఈమె ఇప్పటికీ హీరోయిన్గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను అయితే వేసుకున్నారు. ఊహాగారి గురించి మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.